నేను కాదు ఒకవేళ రాహుల్ రస్టోగి గారు కానీ హరీష్ సాల్వే గారు వచ్చినా కూడా ఈ కేసునివి చేయలేరు ఈ రకమైనటువంటి గాయాలకు ఆ పిల్లలను లోన్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి గాయాలకు సంబంధించి ఆ అమ్మాయి బాధలు పడ్డ తర్వాత బూతులు తిడుతుంది అంటే ఈ రకమైనటువంటి గాయాలు ఈ రకమైన గొడవలో పదకొండు సంవత్సరాల జీవితాన్ని దుర్భరం చేసి ఆ అమ్మాయిని కడుపులు భయం చేసి ఆ అమ్మాయి హాస్పిటల్ మయమే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలు తీయించుకుందో మిస్క్యారేజ్ అయిందో ఈ రకమైనటువంటి పరిస్థితులు రిపోర్ట్లు పోలీసులు సబ్మిట్ చేసిన తర్వాత దర్యాప్తు చేయరంటారా నువ్వు ఒక అమ్మాయిని వదిలించుకోవాలన్నప్పుడు అమ్మాయికి అక్రమ సంబంధం అంటగడతావా నువ్వు ఉంటుంది ప్రీమియం వెళ్ళాలో కదా నీ మొబైల్కి సంబంధించి ఓటీపీ రాకుండా లోపలికి ఏగా దోమ కూడా రాలేదు కదా బాడక భాషలో మనం మాట్లాడుకుంటే మస్తాన్ సాయి అన్నోడు ఎప్పుడు వచ్చాడు ఈ అమ్మాయిలతో నువ్వు మాట్లాడే రికార్డింగ్ లేదు అమ్మాయిలు అమ్మాయి అంతా మాట్లాడినప్పుడు ఏం చెప్పావు అంటే పొరపాటు నేను ఏదో తాగేసి అన్నాను ఒక్కతే మస్తాన్ సైతే ఉండదనేది అబద్ధం ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడే పిలిపించాం ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ అంటే నువ్వు చెప్పావు కదా మరి మీడియా ముందు నీ పాతివృత్యాన్ని నిరూపించుకోవడానికి ఇంకొకళ్ళ పద్ధతిని చేస్తావా నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి నా కళ్ళ ముందే మస్తాన్ సాయి లావణ్య కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా అసభ్యరీతంగా కూడా నేను సింపుల్ లో మాడుతున్నాను సార్ దీంట్లో పెద్ద గ్రీకు లాటిన్ లేదు మీ ఇంటికి మస్తాన్ సాయి ఎప్పుడు వచ్చాడు మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నటువంటి ఒక్క ఆధారమైన మస్తాన్ సాయి అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నా నిరూపించగలుగుతావా మీ లీగల్ కౌన్సిల్ ద్వారా ఎంఐ డ్రగ్ ఎడిక్ట్ అని ఏదన్నా నీకు తెలిసిన హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేయించే దమ్ము ఉందా నేను అడుగుతున్నందులో చాలా తేలికైన భాషలు అడుగుతున్నానండి మస్తాన్ సా అన్న క్యారెక్టర్ నువ్వు తెర మీదకి తెస్తే ఈ అమ్మాయి బూతులు తిట్టినటువంటి నువ్వు లీకులు చేస్తే నేను మేము లీగల్ నోటీస్ ఇస్తే యూట్యూబ్ ఛానల్లో మాకు చెప్పారు మా పిఆర్ఓకి నేరుగా ఇతనే పంపించాడ క్లిప్పులు పే చేయమని మా మీద ఒత్తిడి తెచ్చాడు అని ఆ రికార్డింగ్లు పోలీసు వాళ్ళకి వినిపించాం నువ్వు సినిమాల్లో హీరోగాను జీవితంలో విలన్ గాను నటించద్దు ఎన్నో రిలేషన్షిప్స్ వేలైతాయి ఇది కాన్సెన్షియోలో సహజీవనమో కాదు పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయిని విడాకులు అమ్మని నీ మొబైల్ నెంబర్ నుంచి నువ్వు ఒత్తిడి చేసినటువంటి ఆధారాలన్నీ పోలీసు వారికి ఇచ్చావు కాబట్టే ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఐపీసీ కింద నీ మీద మాల్వి మల్హోత్రా మీద మాల్వి మల్హోత్రా తమ్ముడి మీద కూడా ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది ఇక దాగుడు పోతు ఆటొద్దు అక్రమ సంబంధం ఉందంటే నిరూపించు డ్రగ్ ఎడిక్ట్ అంటే నిరూపించు డ్రగ్ పెడలని నిరూపించు లావణ్య చౌదరిని పదకొండేళ్ల క్రితం వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చేసావు కదా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా సామాజికంగా అమ్మాయిని కొంగదీసావు కదా నీ పర్యవేక్షణలో ఉన్నటువంటి అమ్మాయి డ్రగ్ అడిక్ట్ ఎలా అయింది నీ పర్యవేక్షణలో ఉన్న అమ్మాయి తాగుబోతే ఎలా అయింది కాసేపు ఫర్ ఆర్గ్యుమెంట్ సేకి నువ్వే నిజం అనుకుందాం అంటే నీకు అలవాట్లు ఉంటే ఆ అమ్మాయికి అంటించావా ఆ అమ్మాయికి అలవాట్లో నువ్వు అంటించుకోకుండా ఉన్నావా పతివ్రతలాగా అంటే నువ్వు ఒక ప్రేమికుడుగాను స్నేహితుడు గాను సంరక్షకుడు ఆ అమ్మాయి తప్పుదారులు వెళ్తున్నప్పుడు రీహాబిలేషన్ సెంటర్ తీసుకెళ్ళావా ఏ ఆధారాలు ఉండేది మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని అమెరికా పంపించినప్పుడు నీ తల్లి తండ్రి మీరే కలిసి పంపించారు కారులో తిరుగు తప్పాల అమ్మాయి పదహారు గంటలు వెనక్కి వచ్చింది కుక్క పిల్లకి సర్టిఫికేట్ లేదని నువ్వు ఆ కారులో వెళ్ళినటువంటి తల్లిదండ్రులకి నీకు తప్ప ఆ అమ్మాయి తిరిగి ఇండియా వస్తుందని సంగతి ఎవరికీ తెలియదు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి అమ్మాయిని సడన్గా వచ్చి పోలీసులు డ్రగ్ కేసులు అలెస్ట్ చేశారు ఆ పిల్ల పోలీసులతో వాగ్వాదం చేస్తున్న వీడియో కూడా మా దగ్గర ఉంది కదా ఏ రకంగా ఆ అమ్మాయిని నువ్వు మాల్వీ మల్హోత్ర చిత్రవదలు చేశారు అన్ని ఆధారాలు ఆధారభూతంగా ఇక్కడ ఎక్కడ స్పెక్యులేషన్ లేదు ప్రిజంషన్ రిజంప్షన్ లేదు అన్ని ఆధారభూతంగా ఉన్నాయి మీరు చేశారు కదా వీళ్ళందరూ గోవా మెల్ల నల్లపోసలు వేసుకుని ఫ్రెండ్ నల్లపోసలు తీసుకెళ్తారో మాకు తెలియగడుతున్నాను నేను రెండని వేసి తీసుకెళ్తారండి ఈ అబ్బాయి తల్లిదండ్రి మనవాడికి కలిసి ఫ్రెండకే నలపోసలేసి క్యారెక్టర్ లేని అమ్మాయిని తీసుకెళ్తారండి మామూలుగా అంటే ఈ అమ్మాయిని ఎక్కిత్తాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరండి అంటే ఇలాంటి ఆధారాలన్నీ అన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి చాలా విషయాలు మేము ఇంకా ప్రస్తావించడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలండి ఈ లోపల ఎవరి కథనాలలో ఎవరి కథనాలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి బట్ నిజం ఖచ్చితంగా తేడతలంగా తెలుస్తుంది కదా ప్రజల సమక్ష